హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను చేపలు ఎగురు చేస్తున్నాను. దీనికోసం అని ఒక కేజీ ఎర్ర చందువా తీసుకున్నాను. దీన్ని రూపచంద్ అని కూడా అంటారు. మంచి టేస్టీ చేప అన్నమాట ఇది. దీన్ని చెరువుల్లో పెంచుతారండి, నదుల్లో కూడా దొరుకుద్ది. దీన్ని రెడ్ పాంఫ్రేట్ అంటారు. వైట్ పాంఫ్రేటు, బ్లాక్ పాంఫ్రేటు అవి సముద్రం చేపలండి. అవి ఎప్పుడో దొరుకుతాయి, ఇక్కడ సామాన్యంగా అంటే దొరకవు. అది మా ఊరు కొల్లూరు వెళ్ళినప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎర్ర చందువా వండి చూపిస్తాను. ఇక వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ముందుగా మనకు కావాల్సిందండి ఒక కేజీ చేప తీసుకున్నాను కదా, ఇది 9 పీసులు అయిందన్నమాట. అలాగే 4 ఉల్లిగడ్డ పెద్ద సైజువి రోట్లో వేసి ఈ రకంగా పేస్ట్ నూరు పెట్టుకున్నాను. మీరైతే మిక్సీకి వేసుకోండి. అట్లాగే ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాం. రండి. ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, అర చెంచా పసుపు, ఒక చెంచా ఆయిల్ కూడా వేసుకుందామండి. సరిపడంత ఆయిల్ వేసుకుందామండి. నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలన్నమాట. ముందుగా పోపు దినుసులో చెంచా వేసుకుందాం. వెంటనే పచ్చిమిర్చి చేసుకుందాం. వెంటనే ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఈ ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డ ఈ మాత్రం ఎర్రగా వేగితే చాలండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచాన వేసుకుని కలుపుకుందాం. పచ్చివాసన పోయేవరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకుందాం. ఇలా వేసుకుంది అర చెంచా పసుపు, ఈ మాత్రం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకుందాం. చెంచానర ధనియాల పొడి, చెంచానర గరం మసాలా, ఒక చెంచా జీలకర్ర పొడి, ఒక చెంచా కారం వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా ఇలా వేయించుకుందాం. మసాలా ఈ విధంగా ముద్దగానే ఉండాలన్నమాట. కారం 2 నిమిషాలు బాగా వేగిందండి. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాం. చేపలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇగురికి సరిపడా నీళ్లు పోసుకుందాం. పులుసులాగా లూజ్గా ఉండకుండా మసాలా చిక్కగా ఉండాలంటే మనకి ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లే పోసుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలు కూడా చూసుకుందామండి. కొంచెం ఉప్పు పడుద్దండి. ఓకే, గరిటె పెట్టి కలపకుండా కుండని ఇలా లేపి ఇలా చుట్టూ 2 బట్టలతో పట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 10-12 నిమిషాలు సన్నమంట మీద అలాగే వదిలేద్దాం. మధ్య మధ్యలో ఇలా అడుగు పట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. గరిటె మాత్రం పెట్టకూడదు. అయిపోయిందండి, ఇంకా 2-3 నిమిషాలు దింపేస్తాము. ఈలోగా మాకు ప్రతి వీడియోకి సురేష్ నాయుడు పుచ్చకాయలు అని ఒక ఆయన కామెంట్ పెడుతున్నారు పాపం ఒక పాట కోసం. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని. మన జన్మభూమి, మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని. మన జన్మభూమి, మన జన్మభూమి.
అయిపోయిందండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మన చేపల ఎగురు. ఇలాగే ఉండాలి చూడండి, మీరు కూడా చేసుకుంటే లాస్ట్ని ఇలా చక్కగా గ్రేవీ చిక్కగా ముక్కల వరకే సరిపడా ఇలా ఉండాలన్నమాట. ఓకే, మన చందువా చేపల ఎగురు రెడీ అండి. ఇప్పుడు కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకుని దింపి టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇగురుతో కలుపుకుందాం అండి చేపను, తర్వాత టేస్ట్ చేద్దాము. దీని మసాలా, దీని టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ ముద్ద తిని చూసి చెప్తాను. మసాలా టేస్ట్ అదురుసండి, చాలా బాగుంది. కరెక్ట్గా అన్నీ పడినాయి మసాలాలో, సూపర్గా ఉంది. ఇప్పుడు ముక్కతో చూద్దామండి. అబ్బా, టేస్ట్ బట్స్ అని తెలుసండి, రుచి ముగ్గలు మన నాలుగు మీద అయ్యే ఉంటాయన్నమాట. ఈ రుచి అంతా దానికి కరెక్ట్గా సరిపోయి ఫుల్ సాటిస్ఫై అయిపోయిందన్నమాట. చాలా బాగుంది అంటే ఎంత రుచిగా ఉందో ఇక మీరు అర్థం చేసుకోండి. ఓకే, చాలా బాగుందండి. దీంట్లో ఎక్కువ ముళ్ళు ఉండవండి. ఒకవేళ చిన్న చిత్తగా ముళ్ళు ఉన్నా నేను ముళ్ళు ఉన్నా మింగేస్తానని మీకు అందరూ బాగా తెలుసు కదా, చాలా వీడియోలో చూసే ఉంటారు. నేను ముళ్ళు ఎక్క చేయను, అయినా కానీ చాలా టేస్ట్ ఉందండి. అసలు ముళ్ళు ఉండవండి, పెద్ద ముళ్ళు ఒక్కటే ఉంటుంది, సైడ్ ముళ్ళు చిన్న ముళ్ళు మాత్రం ఉండవు, పిల్లలు కూడా బాగా తినొచ్చు. ముక్క ఇలా ఉడకాలండి, ఇలా ఉడికితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎక్కువగా టైం సెన్స్ లేకుండా మనం ఉడకబెట్టామనుకోండి ముక్క మెత్తగా అయిపోయి చిట్లిపోయి ఏమిగా ఆ చేపల కూర టేస్టే ఉండదు అన్నమాట. అలా ఉంటుంది, ముక్క మాత్రం మెయిన్, చక్కగా ఉడికేలా ముక్క చితికిపోకుండా తీసుకోవాలా. అట్లా టైం పెట్టుకుని కరెక్ట్గా దింపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, ముక్క కూడా తిన్నామన్న సాటిస్ఫై ఉంటుంది మీకు. ఓకే, ఇది చేప తలకాయ అండి, నా ఫేవరెట్ ఐటెం అన్నమాట. అన్ని ముక్కల కంటే కూడా నేను ఈ తలకాయ ముక్కని చాలా ఇంట్రెస్ట్గా తింటాను, ఎందుకంటే దీని టేస్ట్ అలా ఉంటుంది అన్నమాట. పిల్లలు అయితే తినరు, పెద్దోళ్ళు మాత్రం తప్పనిసరిగా చేప ముక్క తింటారు. తలకాయ ముక్క, ఈ తలకాయ ముక్క మీరు తిని చూడండి, దాని టేస్ట్ అండి మీకు తెలుస్తుంది. చూసారా, అలా వస్తారన్నమాట గుజ్జు ఒక్కోటి ఒక్కోటి. బాబా, సూపర్. పచ్చిమిర్చి ముద్ద అండి ఇది, చేపల కూరలోది ఇలా. తప్పకుండా చేపల కూర బాగా లైక్ చేసేవాళ్ళు చేపల కూరలో ఉడికిన పచ్చిమిరపకాయ ఒక ముద్ద పెట్టుకుని చేప ముక్క లేకుండా సపరేట్గా తిని చూడండి ఆ టేస్టు. అబ్బా స్వర్గం, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. తినండి.